రామన్న అర్ధరాత్రి అర్జెంటు పని మీద హైదరాబాద్ క్యాంప్ కి వెళ్ళాడు కదా సార్ బాబు, అతని ఇక్కడ గోదావరి ఎక్స్ప్రెస్ కృష్ణానదిలో పడిపోయింది బాబు. ఇంత మంది మరణిస్తారని నేను ఊహించలేదు ప్రభు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, గజేత గారు దూకి వెతుకుతున్నారు. ఎంతమంది పోయారో ఎంతమంది బతికారో తెలియడానికి ఇంకా 15 రోజులు పడుతున్నారు. ఏడోకండి, పోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా? ఎవరన్నా శవం దొరికితే పక్కన ఏదైనా లేడీ శవం ఉందేమో చూసి నాకు చెప్పండి. ఏంటా బొండు పంతులు, ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి. ఆ వన్నకు చిల్లర ఉందా? ఏంటా నోరలో తెరిచావు? అయ్యా ముందు వందిస్తే చిల్లర ఇస్తాను. అబ్బో చాలా ముదిరిపోయావు, మనిషి అంటా మాత్రం నమ్మకం ఉండాలా? ఇదిగో ఇదిగో ఉన్నా. లేకపోతే నాదే డబ్బులు కొట్టేద్దాం చూస్తారా చచ్చు అధవా మందేరా పప్పులు అడుకో. ఇదిగోండి బాబు. పంతులు వందకుండా వెళ్తున్నావు ఏంటి? ఇచ్చా కదనే. ఇచ్చావాయా? 2 యాభై ఇచ్చాం కదనే. నేను చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లు ఎంత ఇచ్చావు? 100 అండి. ఈ 100 కలిపితే ఎంత? 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? మీరు ఇచ్చింది 100 కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లు ఎంత ఇచ్చావు? 100 అండి. ఇది అది కలిపితే 800. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? మీరు ఇచ్చింది 100 అండి బాబు. ఎప్పుడు చూసి అదో కన్ఫ్యూజన్ అండి. నేను చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లు ఎంత ఇచ్చావు? 100 అండి. అది ఇది కలిపితే 800. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? బాబు మీరు ఇచ్చింది 100 అండి. నువ్వు నాకు ఎంత వాళ్ళ ఇంకా? 100 అండి. ఆలున్నాయి 100. చేతిలో 100, బొడ్లో 100 కలిపితే 200. ఇచ్చింది 100, మరి నా 100 నాకెత్తి వెళ్ళింది. నోరు మూసుకో, ఏగలు దొరకాయి. ఊరుకో అబ్బాయా, జరిగిందని తలుచుకొని ఊరికే కుళ్ళి కుళ్ళిపోతే ఏమి లాభం? రిక్షా నాకు పంచర్ కాకుండా ఉంటుందా? చేప నాకు పులుసు కాకుండా ఉంటుందా? ఇది అందరికి ఎప్పుడో ఒకప్పుడు అయ్యేది. కాకపోతే నీకు ఏకాదశి రోజు అయింది, అది ఎప్పుడు? నేను ఏం పుణ్యో పాపం, నేను ఈ బాడీని కొంచెం కూడా జంకని కూడా చూసుకున్నాను. అలాంటిది ఏమాత్రం మన సైడ్ నుంచి ప్రిపరేషన్ లేకుండా ఊరుకోపోయా. పెద్దోళ్ళ పనులన్నీ ప్రిపరేషన్ లేకుండానే జరుగుతాయి. ఇప్పుడు సరేగానే బామా, అందరూ చెరువుకాడ చేపలు కడుగుతే మనోళ్ళంటే చేపలు కడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో నెలదెప్ప. చేపలు కడగానే నెలదెప్పేస్తారటే. చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి, హల్వా మల్లెపూల మహచ్చ. నువ్వు కూడా మీ ఆవిడ చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టుకోడు, 3 నెలలు తినకుండానే మాంతులు చేసుకుంటాడు. హల్వానా? కాదురా సత్యనాడ, ఇది ఓ ఆయన ఇంతే. చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా. అరే నాగన్న, చాలా చిత్రంగా ఉంది. ఇంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు, కారణం ఏందిరా? అలవా మహత్యం. మొత్తం మీద బామ్మను మస్క కొట్టి వచ్చేసా. ఈ రోజైనా విభుదం అవుతావా? అబ్బా అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహం, ఇంత పొద్దున్న ఎవరు వచ్చిండ్రు మనం తప్ప. ముందుగా నువ్వు నా విభుదం, ఆ తర్వాత నీ విభుదం. ₹5 అల్లవా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ముందు నాకు ఇవ్వండి. సార్ ఆడిటోరియం లో ఏదో సీట్ కింద ఎవరో బాంబు పెట్టారు సార్. ఏంటి సార్ చెప్పరా సార్? ఆయన దేవుడు ఉన్నాడు, కింద నేనున్నాను, నీకేమీ భయం లేదు. నువ్వు వెళ్ళి అనౌన్స్ చేయి సార్. నువ్వు ముందు వెళ్ళు, వెనక నేను వస్తాను సార్. సార్ ప్రిన్సిపల్ బతుకుండా టీవీ స్టేజ్ మీదకి అనౌన్స్ చేయటం మన సంప్రదాయం కాదు సార్. మీరే వెళ్ళి అనౌన్స్ చేయండి సార్. అంతేనంటావా? అంతే సార్. నువ్వు నా వెళ్తా ఉంటా. అలాగే సార్. దా డియర్ స్టూడెంట్స్, కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఈ ప్రోగ్రామ్ గ్రౌండ్ లో షిఫ్ట్ చేస్తున్నాం. మీరందరూ ఏం చేస్తారంటే ఇలా పరిగెత్తారు.
పోలీసులు పిలవండి, మాతృవాసం చూస్తే కుక్కలు కూడా తీసుకురమ్మండి. నాకు తెలియకుండా ఎవరు ఏం చేయడానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదంటే వీల్లేదు. బాంబు సార్ తెలుసయ్యా, అందుకే కదా కాళ్ళు జేబులో పెట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చా. అది కాదు సార్, బాంబు సార్ తెలుసయ్యా, పేలిందా? పేలేదు సార్. నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి తెలియకూడదు, రహస్యం. సరే సార్. కమాన్ రైట్ ప్రగతి. వెనకాల ఎత్తుగా నా బాడీ గార్డ్ భీమన్ ఒకటి వస్తాడు. వాడున ఏంటది? మై గుడ్నెస్, బోట్ రాసి తీసుకొచ్చావా? పేపర్లో న్యూస్ ఇవ్వకపోయావా? బ్లడీ ఫూల్, కమ్ ఆన్. ఎక్స్క్యూజ్ మీ, ఛాన్స్ వదిలేసావరా? సరే ఇప్పుడు ఏం చేయాలి? నాలుగు రోడ్లు ఎటుపక్క వెళ్ళాడో తెలియడం లేదే. రే అటు చూడు, వీడి ఎక్కడ చూసినట్టుంది. అటుపక్క చూడరా మదన్, వాడెలరా సడన్ గా పంచి కట్టుకుని? లూజు మారు వేషం వేసి తప్పించుకుందాం అనుకున్నారా? రే ఊరికే చెప్పకూడదురా, వాడు జగత్ కిలాడిరా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? రోజు గా ఫాలో చేసి వాడు పట్టేద్దాం. ఓకే. తెల్లదొరలా టైం కు వచ్చేసావే. సరే ఏమిటది చేతిలో? గరిట బాబు జయంతి. రే అటు చూసావా చేతిలో ఏమిటది? ఈకే 47 అంటే ఫుల్ భయంకరమైన మిషన్ గన్రా. కూడా ఎవడరా పుట్టాడు? రే చూసావా, అక్కడ పొడుగోడు ఇక్కడ పుట్టాడు, రకరకాల సైజుల్లో మనుషులు పెట్టుకున్నాడు. వీడు సామాన్యుడు కదరా, కొంచెం జాగ్రత్తగా ఫాలో చేయి. బెంగళూరు ఫోన్ చేసి వాడు ఎక్కడుంటాడో బాస్ అడిగి తెలుసుకుందామా? అరే వాడు బాగా డబ్బున్నవాడరా, ఏదో 5-star హోటల్లో దిగుంటాడు. మెడ్రాస్ సిటీలో 4-5 star హోటల్స్ ఉన్నాయి, ఈజీగా కనిపెట్టేసరా.